తెలంగాణలో ధాన్యం సేకరణ స్థితిగతులపై ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, తెలంగాణ రైతు బంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ధాన్యం సేకరణకు సంబంధించి ఉన్నతాధికారులు సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. సేకరణకు సంబంధించి ఇతర అంశాలను కూడా వెంటనే అందజేయాలన్నారు. ధాన్యం సేకరణ పరిస్థితులపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు.